అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం. అడ్డతీగలలో వ్యాపారి కిడ్నాప్ కలకలం. వ్యాపారిని కిడ్నాప్ చేసి కత్తితో బెదిరించి 550,000 అపహరించిన కిడ్నాపర్లు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైరం. కిడ్నాప్ ను ఛేదించి నిందితుల నుండి నగదును స్వాధీనం చేసిన అడ్డతీగల పోలీసులు. అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామానికి చెందిన హోమ్ నీడ్స్ వ్యాపారి సుబ్రహ్మణ్యం ను ఈ నెల 12వ తేదీన అడ్డతీగల మండలం డి భీమవరం గ్రామానికి చెందిన అయనవల్లి రాజీవ్ కుమార్ అతని కుమారుడు భానుకుమార్లు అడవిలో దారి కాచి కిడ్నాప్ చేశారు. అనంతరం కత్తితో బెదిరించి సుబ్రహ్మణ్యం దగ్గర నుండి 550,000 రూపాయలు అపహరించి బాధితుల్ని వదిలేశారు. నిందితుల దగ్గర నుండి తప్పించుకున్న సుబ్రహ్మణ్యం అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ఉపయోగించిన కత్తి నైలన్ తాడు బైక్ ని స్వాధీనం చేసుకుని నిందితులను అడ్డతీగల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని అడ్డతీగల పోలీసులు వివరాలను తెలిపారు. అతని దగ్గర నుంచి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇతను భయపెట్టి చంపేస్తాను బెదిరించి 550,000 రూపాయలు డబ్బులు రాబరీ చేయడం జరిగింది. దీనిపై అతను కంప్లైంట్ చేయడంతో కంప్లైంట్ ఇవ్వడంతో అడ్డతీగల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఈరోజు ఉదయం వారిద్దరిని కూడా అతను తెలిసిన వ్యక్తులే. అయినెల్లి భానుకుమార్ అయినెల్లి రాజీవ్ కుమార్ ఇద్దరు కూడా రిలేటివ్స్. ఇద్దరు కూడా ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి వారు రాబరీ చేసినటువంటి అమౌంట్ 550,000 రూపాయలను మరియు అదేవిధంగా రాబరీలో టైంలో భయపెట్టకపోయి ఇచ్చిన కత్తిని నైలన్ తాడుని అంతేకాకుండా వారు వినియోగించిన స్కూటర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వారి ఇరువురు కూడా ఈరోజు అడ్డదగ్గర మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.